అందరికీ నమస్కారం అండి. ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది చాలా సార్ మాకు పర్టికులర్ టాపిక్స్ మీద కావాలి, పిల్లల గురించి, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవ్వచ్చు, యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని తగ్గించుకోవాలి, 21 డేస్ ఛాలెంజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ నన్ను అడిగారు. మీ అందరి కోసం నేను వీడియోస్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది ఆల్ఫాబెట్స్ పిల్లలకి ఎలా నేర్పించారు అవన్నీ నేను తయారు చేస్తున్నాను. దానికంటే ముఖ్యంగా మై సిన్సియర్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఈ 6 నిమిషాల వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు దానికోసంగానే మీరు అడిగిన టాపిక్స్ అన్ని ఫస్ట్ కవర్ చేస్తూ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్క వీడియో చేశాను. ఈ 6 మినిట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ క్వారంటైన్ టైంలో మీరు ఈ వీడియోస్ అన్ని ఫస్ట్ ఫాలో అయితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. జస్ట్ వాట్స్ దిస్. సుధీర్ సండ్ర ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి 1 to 5 ఇయర్స్ కానీ 6 to 10 ఇయర్స్ కానీ ఏమేమి గేమ్స్ ఆడిస్తే, మీరు బయటికి వెళ్ళి ఆడిచ్చేది కాదు ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి, ఇంట్లోనే ఏమేమి గేమ్స్ ఆడిస్తే వాళ్ళ మెమరీ కానీ, ఫోకస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ పెరుగుతుందో దానికి సంబంధించిన వీడియోస్ ఇవి. మీరు అలాగే కిందకు వస్తే ఇక్కడ మీట్ ఆర్ రియల్ లైఫ్ హీరో గులాం దస్తగిర్ అని ఉంది కదా, మనం రోజు రాత్రిపూట ఏదో కథ చెప్పండి లేకుంటే నీతికి సంబంధించిన విషయాలు నేర్పించండి పిల్లలకని నేను చెప్తున్నాను కదా, అందులో భాగంగానే మీరు ఇప్పుడు రియల్ హీరోస్ చాలామంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు చెప్తూ ఉన్నాను, అవి మీరు రాత్రిపూట షేర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆల్ ఇండోర్ యాక్టివిటీస్, పిల్లలు చాలామంది పేరెంట్స్ అడిగారు వాళ్ళకి పిల్లలకి ఏదైనా ఇండోర్ యాక్టివిటీస్ ఉంటే బాగుంటుందని చెప్పి, వాళ్ళ రిక్వెస్ట్ బేస్ చేసుకొని నేను ఈ వీడియోస్ అన్ని షేర్ చేశాను. ఇంకా మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి, సోషల్ స్కిల్స్, పిల్లలకి ఎక్స్ట్రోవర్డ్స్గా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళి అందరితో కలిసి మాట్లాడే విధంగా చేయాలంటే ఏం చేయాలి. అండ్ చాటింగ్ అండ్ మొబైల్ ఫోన్ ఎఫెక్ట్స్ ఆన్ స్టూడెంట్స్ లైఫ్, మొబైల్ ఫోన్ని ఎలా వాడితే తల్లిదండ్రులు సంతోషిస్తారో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, అది టీనేజర్స్కి, ఎవరైతే 14 to 22 దాకా ఉన్నారో వాళ్ళ ఏజ్ అందరికీ ఉపయోగపడుతుందండి. మనీ మేనేజ్మెంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, పెసిమిస్ట్ ఆప్టిమిస్ట్. మనీ మేనేజ్మెంట్, పిల్లలకి చిన్నప్పటి నుంచి డబ్బు ఎలా మేనేజ్ చేయాలో ఫస్ట్ వాళ్ళకి నేర్పించారు. అలాగే పెసిమిస్ట్ ఆప్టిమిస్ట్, చాలామంది నా వల్ల కాదంటే నేను చేయలేనని చెప్పి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి విషయంలో నెగిటివ్ ఆలోచిస్తుంటారు. వాళ్ళకి అసలు వాళ్ళ పాజిటివ్ థింకింగ్ ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చెప్పానండి. 4 beautiful tips, ఈ రోజుల్లో ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లలకి తెలియట్లేదు, అది పిల్లలకి ఎలా చెప్పాలని ఇక్కడ చూడండి, అద్భుతమైన టిప్స్ ఇది, మీరు మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అండ్ అలాగే నాకు బాగా నచ్చిన వీడియో, నా మొత్తం యూట్యూబ్ ఛానల్లో ది బెస్ట్ అని నాకు అనిపించిన వీడియో 2 ఉన్నాయండి. ఫస్ట్ ఇది, సెకండ్ తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో. 7 good habits, చూడండి 293K views ఎందుకు వచ్చాయంటే, ఎస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, ఎవ్రీ పేరెంట్ మస్ట్ వాచ్ దిస్, అందుకే రైట్. అలాగే క్రిటిసిజం, ఎవరన్నా విమర్శించినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలు మొండిగా ఉంటున్నారు సార్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని చాలామంది క్వశ్చన్స్ అడిగారు, దానికి సమాధానం ఇద్దండి, వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను. క్రియేటివిటీ ఎలా పెంచాలి, పిల్లల్లో ముఖ్యంగా క్రియేటివిటీ ఎలా పెంచాలి అనే దగ్గర కూడా మీకు ఇక్కడ వీడియోలో చెప్పున్నాను. ఇంకా కిందకు వస్తే చాలామంది మేము కోపం తగ్గించుకోవాలన్నారు, ఇదండి కోపం తగ్గించుకోవాలంటే యాంగర్ మేనేజ్మెంట్ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అని దీంట్లో చెప్పాను. ఇప్పటిదాకా మీరు ఎన్నో టెక్నిక్స్ వాడారు, దానికి సైకలాజికల్ టెక్నిక్స్ అని నేను దీంట్లో డిస్కస్ చేశాను. పిల్లలు అసలే సెలవుల్లో ఉండి పుస్తకాలు తాకట్లేదు సార్, ఎక్కడ చదువు దారి తప్పుతుందని బాధపడే ప్రతి తల్లిదండ్రులు స్టడీ స్ట్రాటజీస్, పిల్లలకి ఎలా చదువు నేర్పిస్తే బాగుంటుందని. అలాగే మీరు ఇంకా కిందకు వస్తే 1 సెకండ్ ఇక్కడ చూడండి, 4 beautiful tips టు స్పెండ్ క్వాలిటీ టైం. ఇప్పుడు అందరు ఇంట్లో ఉన్నారు, అందరూ టైం పాస్ చేస్తున్నారు కానీ క్వాలిటీ టైం పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ గడపట్లేదు, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ మీరు అన్నీ చూస్తే SSC, SSC, SSC 13, 14, 12, 11 ఇలా ఉన్నాయి కదా, ఎస్ఎస్సి అంటే ఏంటంటే సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్. సమ్మర్లో అందరు పిల్లలు అసలు మొబైల్స్ కనెక్ట్ అయిపోవడం, ఇలా టైం చాలా వేస్ట్ చేస్తుంటే పిల్లలకి ఏ యాక్టివిటీస్ నేర్పిస్తే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అన్నీ పెరుగుతాయని చెప్పి నేను డిజైన్ చేసిన నా సిగ్నేచర్ టాపిక్ ఇది ఎస్ఎస్సి. ఒకసారి మీ వీడియోస్ అన్ని ఇంట్లో కూర్చొని పిల్లల చేత ఏమేమి యాక్టివిటీస్ చేయించు ఇవన్నీ మీకు ఉంటాయి, సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్. అలాగే మీరు ఇంకొద్దిగా కింద చూస్తే ఇదండి, సోషల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది సైకలాజికల్ టాపిక్, రీఎన్ఫోర్స్మెంట్ వర్సెస్ పనిష్మెంట్, అసలు పనిష్మెంట్కి రీఎన్ఫోర్స్మెంట్కి తేడా ఏంటని ఒక ఎక్స్క్లూజివ్ టాపిక్, వాల్యూస్ చెప్పే విధంగా. సార్ పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు సార్, అది ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇదండి. అలాగే ఇది ఆల్ టైమ్ అదేదో సూపర్ హిట్ అంటారు చూసారా,
అలా ప్రతి పేరెంట్ మస్ట్గా చూడాల్సింది. ఎవరన్నా పిల్లలు ఎయిత్ నుంచి ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ లేదా చదువుతున్న పిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి. ప్లస్ అలాగే ఉద్యోగం చేసే, ఉద్యోగం హ్యాపీగా, నా ప్రొఫెషన్ ఇది కాదు, నాకు అసలు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు అనుకునే వాళ్ళకు కూడా అసలు కెరియర్ని చూస్ చేసుకునే ముందు పలానా కాలేజ్ బాగుంది, పలానా కెరియర్ బాగుంది అని అనుకోవడం కాదు, అసలు ఆ కెరియర్ మా పాపకు కానీ మా బాబుకు కానీ సూట్ అవుతుందా. తల్లిదండ్రులు ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వాలనుకున్నారు కానీ అక్కడే తప్పు చేస్తున్నారు. ఆ తప్పుని ఓవర్కమ్ చేసి పిల్లలకి బెస్ట్ ఇవ్వాలంటే మీ బాబు కానీ పాప కానీ ఏ ప్రొఫెషన్లో సూట్ అవుతారో తెలియజేసింది ఈ వీడియో. ఫస్ట్ ఇది అవేర్నెస్ వీడియో అంటే, ఇది చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. బెస్ట్ కొటేషన్, బ్యూటిఫుల్ కొటేషన్ ఫర్ పేరెంట్స్. అసలు పిల్లలకి ఏదేదో ఇవ్వాలనుకున్నారు కదా, ఏది ఇవ్వాలో ఈ వీడియోలో చెప్పున్నాను. అలాగే హ్యాపీ రిలేషన్షిప్ అని చెప్పి ఇక్కడ వీడియోస్ వస్తాయి చూడండి. హ్యాపీ రిలేషన్షిప్ పార్ట్ టూ, పార్ట్ త్రీ, ఇక్కడ పైన పార్ట్ ఫోర్ ఉంది. అసలు మానవ సంబంధాలను ఎలా పెంచుకోవాలని చెప్పి ఈ వీడియోలో చెప్పున్నానండి. ప్లస్ లక్ష్యాలని, టైం మేనేజ్మెంటు, ప్లస్ అలాగే గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఈ రెండు క్వశ్చన్లు ప్రతిరోజు మీరు ఈరోజు నుంచి చెప్పండి, ఈ రెండు క్వశ్చన్లు పిల్లలకి రోజు అడగండి, డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో చాలా ఇంపాక్ట్ వస్తుంది. చూడండి, పిల్లల ముందు ఎలాంటి డిస్కషన్ పెట్టకూడదు. ఇందాక నేను చెప్పాను కదా నాకంటూ ఒక మంచి వీడియో ఉందని చెప్పి, ఆ వీడియో ఇదేనండి. ఇక్కడ మీకు కనపడుతుందా, అప్లై దిస్ ఫార్ములా ఇన్ యువర్ చైల్డ్ లైఫ్, టీచ్ వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్. ఇదేనండి ఈ థంబ్నెయిల్లో కూడా మీరు చూడొచ్చు 70-20-10%. ఆల్రెడీ మీకు ఇవన్నీ వీడియోస్ రూపంలో చెప్పాను. ఇవన్నీ అవుట్ ఆఫ్ మై సైకలాజికల్ ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం మై కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ బేస్ చేసుకొని అన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అన్ని దీంట్లో చెప్పానండి. జస్ట్ వాచ్ ఆల్ దిస్ వీడియోస్, మీరు యూటిలైజ్ చేసుకోండి.